ఏమైంది రాజీ? ఇప్పుడే నాకు ఈ పెళ్లి చేసుకోడు అస్సలు ఇష్టం లేదే. నువ్వే ఏదో కొట్టేసి ఆపేయి. హలో అన్న, మీరే కదా పెళ్లి కొడుకు? అవును, నెక్స్ట్ టైం జరిగిందా నేను చెప్తాను వినండి. పెళ్లి కూతురు నచ్చలేదు. పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చింది. ఇప్పుడు ఏంది, నన్ను పెళ్లి చేసుకుంటావా? హా, చేసుకుంటా. దౌడపళ్ళు రాత ఇంకోసారి ఆ మాట అంటే. ఐడి దొరికింది, టీవీ చూద్దాం. రాదేంటి? రాదు. మంత్రం ఏమన్నా వేసిందా? సాయంత్రం దాకా సీరియల్స్ చూడాలనుకుంది. అయితే ఫెవిక్విక్ తో రిమోట్ ని అరచేతిలో అంటించేసుకుంది. చర్మం ఊడిపోయినా పర్లేదు, ఛానల్ మాత్రం మార్చలే మనం. గమ్ము కొంచెం గొంతులోను కళ్ళలోనూ కూడా పోసుకోవాల్సింది. గుడ్డి మూగదానం అయిపోతే నా గుండె కొన్నాళ్ళు ఎక్కువ కొట్టుకునేది. ఉచిత సలహాలు ఇచ్చారంటే ఉగాది పచ్చళ్ళ కలిపి ఓ 2 స్పూన్లు మీకు తినిపిస్తా. అప్పుడు నా గుండె ఎక్కువ రోజులు కొట్టుకుంటది. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంటు బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా కావాల్సినప్పుడు రిమోట్ మాత్రం. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే సలస అండాలంగా ఉంటది. ఆయన తాళి కట్టినందుకు తాంబూలంలో పెట్టి కట్నం కూడా కట్టాం కదా, అందులో కట్ చేసుకో. నువ్వు పెళ్లి పెటాకులు మానేసి ప్రవచనాలు చెప్పేవంటే పంచేంద్రియాలు పగిలిపోతాయి చెప్తున్నా. నువ్వు పచ్చి బూతులు తిట్టినా పడతాను, కానీ పెళ్లి టాపిక్ మాత్రం ఎత్తకు బా. ఎలపరం వచ్చేస్తుంది. వచ్చేద్దు ఎలపరం. పాండి గ్రహణం మానేసి గ్రహణం పట్టిందల్లా నా గృహం మీద పడి దులిపేసుకో. దీన్ని చేసుకున్నందుకు అప్పుడప్పుడు ఎడం పక్క అంతా లాగేసి లెఫ్ట్ పార్ట్ లో పోటు వచ్చేస్తుంది. ఇంకా నీ దెబ్బ కాలేయం కిడ్నీలు పొట్టు పొట్టు అయిపోయి ఏదో రోజున పెట్లు పెట్టి కప్పెట్టేస్తారు. ప్రవర్తిస్తున్నారు. మొన్న బండరాయి తగిలి బుర్ర పగిలినప్పుడు నీ బ్లడ్ ఎక్కిచ్చారు కదా, అప్పటి నుంచి అయిపోయా. ఇది ఒక రక్తం ఎక్కించుకున్నా కొంచెం మంచి లక్షణాలు వచ్చేయేమో. నీ రక్తం కదా, ఎంత లక్షణాలు వచ్చినాయి? సాటిస్ఫై? పగిలిన చోటు పోడ్చుకుండా అలాగే వదిలేయాల్సింది. పిచ్చోడు అయిపోయినా చెప్పిన మాట వినేవాడు. పెళ్ళని చెప్పిన మాట విన్న వాళ్ళు అందరూ నిజంగా పిచ్చోళ్లే. చెప్పింది తిని పెట్టింది తిని పడగదులు కూడా పనుల్లో బతుకుతున్నారు. అబ్బా, సిరాకోటి సలివుడు మొదలు తలక వేసుకుని నేను చూసి ఇది కూడా రేపొద్దు నీలాగే తయారయ్యేలా ఉంది. బా, ఎందుకు బా? వై మీ లాగింగ్ మధ్యలోకి? మరి మీ బాబు పెళ్లి గురించి మాట్లాడదామని ఫోన్ చేస్తుంటే కట్ చేస్తామంట? నాకు ఫోన్ చేసి అంటే పంట పొలాల్లో పచ్చపురుగులాగా. నువ్వు ఆపు, దోగలేవు లేవు మాకు తెలుసు. నాకు తెలుసులే. అయినా ఆడోళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా పెళ్లి చేసుకుని ఇంకోటి పక్క నిలబడకూడదు. అందుకేనంటే స్కూటీలకు బ్రేక్లు ఉన్నా కాళ్ళతో ఆపుతుంటారు. నువ్వు కూడా అంతే కదా. ఫేస్ అలా పెట్టామంటే పిల్లడికి బోల్డ్ అంత ఆస్తి ఉందంట. దీని ఫోటో చూడగానే పుష్పాలు అల్లర్జున్ లాగా తెగ పులు పెట్టిపోతున్నాడంట. ఆస్త ఎంతుంటదేంటి? ఆస్తానగానే మొహలో వాస్తులు ఏంటి ఇలా మారిపోతున్నాయి దీనికి? గ్యారంటీ ఇది పెళ్ళవగానే అదేదో వెబ్ సిరీస్ లో అందరినీ సైనైట్ ఎట్టి చంపేది. ఏం వెబ్ సిరీస్ అది? అలా అందరినీ చంపేసి ఆత్మాహుతి దాడి చేసుకున్నారని కేసు కొట్టిచ్చేస్తుంది ఇది. నీలాంటి వాళ్ళు బయలుదేరారనే ఆస్తులు కూడా అమ్మా నాన్నల పేర్ల మీద పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు పెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలు చేసుకోవాలా? ఇది నీ దగ్గరకు వచ్చాకెలా తయారైందా, లేక టోటల్ మీ ఫ్యామిలీలో లేడీస్ అందరిద్దేనా? మీ అమ్మేమో అప్పులు ఇచ్చి వడ్డీల కోసం జనాలు సాగుకొడదు, నువ్వేమో పెళ్లి చేసుకున్న డబ్బుల కోసం నన్ను సాగుకొడతావు. ఇదేమో ఆస్తి వస్తుంది అంటే అందరినీ సాగుకొట్టడానికి రెడీ అయిపోతుంది. పచ్చ నోట్ల కోసం ప్రపంచం మీద పడ్డ పిశాచాలే మీరు. ఏ కాదా కుమారి గారు, ఇంకో పిశాచి. ఏమిటి, ఏవో నోట్లు అంటున్నారు? ఏది వినపడాలో కరెక్ట్ గా అదే వినపడుతుంది మీకు. ఏంటి, ఎండలు తెక్కాసేస్తున్నాయి కదా, ఈదులు అమ్మడు తిరిగేస్తున్నారు ఏంటి అంటున్నా? ఏసకాలం కోసమే చల్లబడే సూత్రం ఒకటి పట్టుకొచ్చా. వీళ్ళకి ఆత్రం ఎక్కువ కదా, అల్లుకుపోతారు. చెప్పండి, మీరు చెప్పండి. కాలనీలో అందరు ఆడాలా ఆట విడుపు కోసం. స్విమ్మింగ్ పూల్ కట్టిద్దాం అనుకుంటాను, చల్లగా ఉంటదని. ఎందుకు, పక్కన డంపి ఆటలో పిగ్ పూల్ ఉంది కదా, ఎల్లి దొల్లేండి. విపరీతమైన సలదానం వచ్చేద్దు. అన్నయ్య గారికి ఆశయం ఎక్కువే. పెళ్ళాల కోసం అంటే పంచులు ప్రవహించేస్తేలేండి. మీరు చెప్పండి, ఇంటికి ఎంత వేసుకుంటే మంచి స్విమ్మింగ్ పూల్ కట్టించుకొని సమ్మర్ అంతా సెలరేగిపోవచ్చు. ఇంటికి ఎంత వేసుకుంటారా, ఎంత వేసుకుంటారా? వంతులు అంటే ఏ వనభోజనాలకు వేసుకుంటారు. అయినా మీ ఇంట్లో విషయాలు కన్నా కాలనీలో విషయాలు బాగా పట్టించుకుంటారు మాత గారు మీరు. ఏదో మీ అభిమానం. ఈవిడికి ఎలా అర్థమైందా అంటే ప్రెసిడెంట్ గా పోటీ చేద్దామని. అప్పుడు పర్మనెంట్ గా ఇల్లు వదిలేయచ్చు.
చూడండి కుమారి గారు, కాలనీ అంతా కూల్ గా ఉండాలని పూలు కట్టిద్దామంటే లేడీస్ అని ఎంకరేజ్ చేయడం మానేసి ఎటకారుతున్నారు. అంతేలేండి, ఇన్నోవేటివ్ థాట్స్ కూడా ఇన్సల్ట్ చేస్తుంటారు. అందులోనూ లేడీస్ ఓ లెగ్ ముందు చేస్తుంటే ముందే వెనక్కి అవుతాడు. ఇంతకీ ఇంటికి ఎంత పడుతుంది? ఏంటి కట్టించేసి ఈతలు కొట్టేద్దామనే కొడతాం. అవసరం అయితే ఈత నేర్చుకుని ఒలింపిక్స్ కూడా వెళ్తాం. వృద్ధులకు ఒలింపిక్స్ లో ఎంట్రీ ఉండదు అనుకుంటా. అంటే నువ్వు ఇప్పుడు ఈత నేర్చేసుకుని ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఓ 20 ఏళ్ళన్నా పడుతుంది కదా వీల్ చైర్ తో ఒలింపిక్స్ లోకి రానిస్తారని. రానివ్వకపోతే కాలనీలోనే కొట్టుకుంటాం. కొట్టుకోండి. కొట్టుకోవాలంటే పూలు కట్టుకోవాలి కదా. కట్టుకోండి. కట్టుకోవాలంటే ఖర్చు పెట్టుకోవాలి కదా. పెట్టుకోండి. ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? డబ్బులు నీ దగ్గర తప్పించుకుంటే అది మాత్రం నన్ను అడక్కు. అడకపోతే ఆశలలో తీరుతాయి. సందాలు వేసుకుంటేనే సందలడ్డగా చల్లబడేది. సందా కింద కావాలంటే ప్రతిరోజు ఓ బకెట్ నీళ్ళు తెచ్చి పూల్లో చల్లుతాను, కానీ సిల్లర మాత్రం ఇవ్వడం. ఇలా అయితే కాలనీలో సంక్షేమ పథకాలు చేసినట్టే. పథకాలు ఎట్టి ముందు కొంచెం పతుల గురించి కూడా ఆలోచించండి, లేదంటే ఖర్చులకు మోర్చ వచ్చి ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద మేం జారైపోయి హాస్పిటల్లో. ఏమా బాబు, చెప్పాల్సింది మీ చెవిన వేసాను, చెయ్యాల్సింది మీరే చూసుకోండి. స్విమ్మింగ్ పూల్ సంద ఇస్తేనే సాయంకాలం చల్లబడేది. వస్తా. చల్లబడతారు వెళ్ళండి. అలా చూస్తాం ఏంటే కాలనీలో జరిగే కార్యక్రమాల్లో పాలు పంచుకోపోతే పరుగు పోద్ది. పరుగు పోద్దని ఇలాంటి పనికిమాల పనుల్లో పైసలు పోతాను అంటావంటే మార్చు మార్చు పొరకాయల ఐడియాలు మార్చు. జలవిహార్ కూడా తీసుకెళ్ళనోడు, స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడడానికి ఒప్పుకుంటాడంటావా? అస్సలు ఒప్పుకోడు. ఇప్పుడు వాటర్ అయిపోతే స్టేటస్ పోద్ది. స్టేటస్ మాట పక్కన పెడితే లోటస్ లాగా పూల్లో తేలుతుంటే ఎంత బాగుంటది. ఎలా తేలతావే సిగ్గు లేకుండా? పోనీ బావ దగ్గర డబ్బులు కొట్టేద్దామా? తెలిసాక పిచ్చి కొట్టుడు కొడతాడు. అది నిజమే. టైర్ తిరుగుతున్నాడా? ఏంటి అమ్మగారు 10 రూపాయలు ఇచ్చి 1/2 డజన్ నిమ్మకాయలు ఏమన్నారు? యాసకాలంలో నిమ్మకాయ ఆపిల్ కాయ రేట్ అయిపోద్దని చెప్పొద్దా? చెప్పే వస్తే కొనుక్కురా లేకుంటే కొట్టుకురా అని బయటికి నెట్టేశారు. అయినా తప్పు దాంది కాదురా, లాస్ట్ ఎపిసోడ్ లో సర్వీస్ ఛార్జ్ కింద అది నా శాలరీలో కటింగ్ చేస్తే దాని అకౌంట్ లో నా కానీ లేకుండా నేను కటింగ్ చేశాను. అందుకే 5-10 ఇలా అందరి మీద అరాచకాలు చేస్తుంది. మీరు మీరు దోపిడీలు దొంగతనాలు చేసుకుంటూ బాగానే ఉన్నారు, మధ్యలో మాకే ఎండకాలంలో పిండోడి ఏమైపోతుంది. సర్లే ఏడకో, ఆ 10కే ఈ 40 యాడ్ చేసి 1/2 డజన్ నిమ్మకాయలు తీసుకురా. అక్కడ కొట్టేయడం ఇక్కడ సరిపెట్టేయడం బ్యాలెన్సింగ్ బాగానే చేస్తున్నారు. లేదంటే ఫ్యామిలీ బ్యాలెన్స్ తప్పేద్దరా తెల్లాపూర్. అవును, విమ్ బార్ లో 100 నిమ్మకాయల శక్తి ఉందని చెప్తున్నా కదా, 10 రూపాయల సబ్బులో 100 నిమ్మకాయల శక్తి ఎలా ఇచ్చేస్తున్నాడు? అవునా? అయితే ఆ 10 విమ్బార్ కొనుక్కెళ్ళి ఆ 100 నిమ్మకాయల శక్తి మీ అమ్మగారు చేతులెట్టు. వద్దులేండి, సేమ్ సబ్బుతో మారేని గిన్నె తోమినా తోముతారు. ఈ మామతేమన్న మొదలెడితే వదలదు కదా. ఏమొదలెట్టింది? స్విమ్మింగ్ పూల్ పేరుతో అందరికి వాటా లేస్తాం గానీ మనం వాటా కలుపుతామా ఏంటి? ప్లీజ్ మీరు ఇవ్వండి, ఇటుకులు సిమెంట్ మేము పెట్టుకుంటామని ప్రేమిల గారికి చెప్తాం. ఇటుకులు సిమెంట్ మీరు పెట్టుకోండి, కూలీలు కరెంటు మేము పెట్టుకుంటామని ఇంద్రమ్మ గారికి చెప్తాం. కూలీలు కరెంటు మీరు పెట్టుకోండి, వాటర్ మెయింటెనెన్స్ మేము పెట్టుకుంటామని కుమారి గారికి చెప్తాం. వాటర్ మెయింటెనెన్స్ మిగతా చిన్న చితక వాళ్ళకే చేస్తాం, ప్రెస్టేజ్ కోసం పడిసెచ్చేవాళ్ళు కోసేద్దాం. దేవాంతకురాల్ని దేకించేసే అంతకురాలివే నువ్వు. మన చేతికి పైసా పని ఉండదు, మొత్తం మనమే చేసామని కాలి ప్రెసిడెంట్ అయిపోవచ్చు. ఈ విషయం తెలియక పుచ్చుముఖం దోరేచిపోతుంది. ఎవడాడు, ఎక్కడి నుంచి పడింది? నా వీక్నెస్ ని వాడుకొని పేరు కొట్టేసి ప్రెసిడెంట్ అయిపోదామని వేసావా ప్లాను? అతి పెద్ద రాజకీయ నాయకురాలు కన్నా పెద్ద మాయకురాలే మమత. మరి మేము ఆ దేశం వల్ల పడి పెద్ద పెరిగిలు కాదు. దాని ప్లాన్ ని తిప్పి కొట్టి ప్రెసిడెంట్ పదవికి టోపీ నేను పెడతా. అయ్యారు, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ పరిస్థితి ఏంటండి? యాసకాలం జనాలు వర్షాలు వాటర్ లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఇలా పూలు కట్టించి వాటర్ వేస్ట్ చేస్తారా? చేస్తారంటే మనం ఊరుకుంటావా? అంటే ఇలా ప్లాన్ అక్కడ అయిపోతుంది.